మేడ్చల్ జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల యందు మలక్పేట చార్మినార్ నాంపల్లి గురుకులాలకు చెందిన 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రిన్సిపల్ రాములు గౌడ్ సమావేశం ఏర్పాటు చేయడమైంది. పిల్లల భవిష్యత్తు గురించి ప్రిన్సిపల్ చాలా మంచి సందేశం ఇవ్వడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు కూడా వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు. బీఎస్సీ వాళ్ళు వచ్చి తీసుకున్నప్పుడు సెకండ్ డోస్ ఆల్రెడీ 800 స్టూడెంట్ ఉంది వాళ్ళు అంటే మీరు
బహుశా మీకు ఏమైనా మెసేజ్లు వచ్చి ఉన్నాయి, సెకండ్ డోస్ అయిపోయిందని. ఇప్పుడు మేము ఇక్కడ సెకండ్ డోస్ ఇవ్వడానికి ఆన్లైన్ లో ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే ఆల్రెడీ అందరి సెకండ్ డోస్ అయిపోయిందని చూపిస్తుంది ఇక్కడ. అట్లాంటి పిల్లలు ఎక్కువ మంది లేరు, ఒక 5-6 ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎక్కడైతే విప్పేయాల్సి వస్తుంది, మిగతా పిల్లలకు ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ తీసుకోకుండా ఏమన్నీ ఇక్కడే ఇప్పించాము. ఇంకా ఈ ఏడు వాళ్ళ ముందే ఇప్పిస్తాం, అందరూ డౌట్ ఉంది. కొత్త డోస్ కూడా అందరికి ఇప్పించాము. ఇక్కడ బిఎస్సికి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తున్నారు ఇస్తున్నారు, అదే ప్రాబ్లం లేదు. ఎవరి ప్రాబ్లం అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కదా, ఒక ఇద్దరు ముగ్గురు ఉంది అట్లాంటి వాళ్ళు నేనే ఫోన్ చేసి ఇంటికి పంపిస్తాం. ఓకేనా? ఇంకా ఏమన్నా అట్లాంటి ఏమైనా ఉంటే చెప్పండి. ఓ శేఖర్, ఓ శేఖర్ లీడర్ సాబ్, లీడర్ సాబ్ మేము మాట్లాడతాం లీడర్ సాబ్. ఓ ఏంది మాట్లాడకుండా వైద్యులు ఎట్లా మాట్లాడుతున్నారు? గురుకులలో బాగా చెప్తే ఆడపిల్లలకి మంచిగా ఉంటుందని తెలుసుకొని చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప చాలా బాగా జరిగింది. నేను సార్ వచ్చి 2 సంవత్సరాలకి ఇబ్బంది జరిగింది, మా పాప కొంచెం ఇబ్బంది ఉంది. బాగా సార్ అంటే అప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గా చూసుకోవడం జరిగింది. సార్ కంటే మాట చెప్తున్నాడు, మీ పిల్ల కాదు మా పిల్లలు చూసుకుంటారు, మేము మీ ఇంటికి జాగ్రత్తగా ఉందన్నాడు. నాకు మా ఇంటి దగ్గర నాకున్న టెన్షన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నా అసలు మా పాప ముందు లేదన్నాడు అనిపిస్తుంది. ఫోన్ చేయడం మేడం మీ పాపకి ఏం కాదు, మీ పాపకు మా పాపలా చూసుకుంటున్నామని మేడం అని చెప్పినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళకి మరీ మరీ వందనాలు జరుపుకుంటూ మా పిల్లల కోసం ఎటువంటి ఏ బాధ కాకుండా వాళ్ళు చెప్పినప్పుడే వచ్చి మనం కూడా వాళ్ళకి సహకరిస్తే ఎప్పటికీ మనకు కూడా మా పిల్లలు వాళ్ళు కాపాడుతూ వాళ్ళు ఉంటారు. మనం కూడా మన పిల్లలు ఆడపిల్లలు వాయిస్ మనం పెట్టడం వదిలేయచ్చు, మన పిల్లలు ఆడపిల్లలు కాబట్టి మనం వీలైనంత జాగ్రత్త చేసుకోవాలని తల్లిదండ్రులకు నేను మరీ మరీ కోరుచున్నాను. మనం వాళ్ళు సార్ మాట చెప్పినప్పుడే వచ్చి మన పిల్లల్ని మనం చూసుకోవాలి. ఒకటి అన్నీ బాగున్నాయి, అంత బాగుంది ఇక్కడ, మనకు ఎటువంటి ఇబ్బందులు కూడా అవసరం లేదు. మనకు తెచ్చినట్టు అప్పుడు అవసరం లేదు. వాళ్ళకి మంచి స్నాక్స్ అన్ని ఫుడ్ బాగా పెడుతున్నారు. మన ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు మేక తింటున్నాం, లేని వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళకి చాలా ఇబ్బంది ఇక్కడ. పిల్లలకి